హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను లంచ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నిన్న నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే నిన్న చాలా చాలా హడావిడిగా ఉన్నాము. శ్రీరామనవమి అని కాదు, శ్రీరామనవమి పెద్దగా చేసుకోము, జస్ట్ దీపం వెలిగించుకోవడం, ఏదైనా ఫ్రూట్స్ ఏమైనా పెట్టేసుకొని పూజ చేసుకోవడమే. మరీ అంత గొప్పగా అయితే మేము చేసుకోము అలవాట్లేదన్నమాట. సో దాని గురించి అని కాదు, నిన్న ఏమైందంటే మాది బెడ్ ఉంది కదా, బెడ్ విరిగిపోయింది మధ్యకి. సో దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నామన్నమాట. అది హడావిడి. అందువల్ల నేను ఇంకా ఆ హడావిడిలో నేను వీడియో షూట్ చేయలేదు, అండ్ అప్లోడ్ కూడా చేయడానికి నాకు అవ్వలేదు అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఈరోజు పప్పు టొమాటో అండ్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేసి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? నేను ఈరోజు నాకు తెలిసి సకానికి సకం కర్రీ నేనే తినుంటాను. నేను ఈ ఫుడ్ ప్రాసెసర్లో కట్ చేయడానికి, చాప్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది కుదరలేదన్నమాట, గుండె అయిపోతుంది. స్లైసెస్ పెట్టి ట్రై చేశాను కానీ అవ్వలేదు. అందువల్ల ఇంకా నార్మల్గా ఇంక చేత్తో కట్ చేసేసుకుంటున్నా. నాకు తెలిసి క్యారెట్ కానీ ఇలాంటివి అవుతాయేమో, దొండకాయలు అవ్వవి అని అనుకుంటున్నాను. ఇన్కేస్ మీరు దొండకాయలు కట్ చేస్తారా ఫుడ్ ప్రాసెసర్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇన్కేస్ మీరు ఈ ప్రీతి జోడియా ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తూ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? అండ్ దొండకాయలు కూడా చాలా రోజులు అయిపోయింది, తీసుకొచ్చి బాగా కొంచెం వాడిపోయాయి అన్నమాట. అవన్నీ ఇంకా కట్ చేసేసుకొని కర్రీ చేసేస్తున్నాను. జస్ట్ నార్మల్గానే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా అట్లాగా. ఈరోజు ప్రవీణ్కి కర్రీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను కర్రీ చేసి. ఇవి దొండకాయలు అనేవి టైం టేకింగ్ అన్నమాట. వన్స్ నేను కాయగూరలు తెచ్చిన వెంటనే కట్ చేసుకొని పెట్టుకోకపోతే చాలా రోజులు పట్టేస్తుంది అది నేను కుక్ చేయడానికి. కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనుకోండి, వెంట వెంటనే మనం చేసేసుకోవచ్చు. సో నాకు ఆ కాయగూరలు తెచ్చిన రోజు బద్దకం అనిపిస్తే ఇలాగే అవుతుంది అనమాట. అండ్ చూసారా, దీంట్లో కట్ చాప్ చేసిన దానికి అండ్ నేను చేతితో కట్ చేసిన దానికి డిఫరెన్స్, అదైతే ఫైన్గా చాప్ అయింది. బట్ నాకు అది అవ్వలేదన్నమాట, చేయి చిన్నది కట్ అయింది కూడా దాంట్లో చేయడం వల్ల. అందుకని కొంచెం మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం కదా, ఏదైనా నచ్చితే అట్లాగా. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే ఏం కుక్ చేసుకోలేదు నా కోసం సెపరేట్గా, ఇలా కీరా అండ్ క్యారెట్ కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ అనేది దొండకాయ కర్రీ బాగా తిన్నాను అనమాట, నాకు అదే బాగా ఫీలింగ్ అనిపించేసింది. ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేశాను కాబట్టి హ్యాపీగా నేను తినచ్చు. ఇక్కడ మిట్టుకి ప్రవీణ్కిని ప్రవీణ్ పెట్టేసుకు అన్నం పెట్టేసుకుంటున్నారు టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తే. ఇది దొండకాయ ఫ్రై అండ్ పప్పు అన్నమాట ఈరోజు లంచ్ మెనూ. అయితే రసం ఉంటే ఇంకా బాగుండేది, బట్ నేను ఇలాంటి కర్రీస్ అప్పుడే రైస్ మిస్ అవుతున్నాను బాగా. మామూలు డేస్ అయితే ఏమనిపించట్లేదు, బాగా చిన్నప్పటి నుంచి తినేవి హ్యాపీగా తినే కర్రీస్ అవి ఉంటాయి కదా వెజ్లోని, అవి బాగా అన్నం బాగా మిస్ అవుతున్నాను. ప్రవీణ్ ఒక్క ముద్ద తను తినే ముందు పెడతారు కదా, ఆ ముద్ద తింటే నాకు అమృతులు అనిపిస్తుంది అన్నమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ ఇలా కాయగూరలు తీసుకొచ్చారు, కాయగూరలు ఇలా కట్ చేసేసుకుంటున్నా. ఇంకా నేను శ్రీరామనవమి నిన్నటి వ్లాగ్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మొన్నటి వ్లాగ్ అనమాట, నేను అసలు ఏం షూట్ చేయలేదు, జస్ట్ దీపం పెట్టుకున్నాను అండ్ బెడ్ కింద సామాన్లు అన్నీ తీసేసాం కదా, అవన్నీ కొంచెం నీట్గా సర్దుకున్నాను, ఇవన్నీ చేశానమాట. మొన్న బెడ్ రిపేర్ అది చేశారనమాట, అది నేను షూట్ చేశాను, అది నేను క్యాచ్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం నేను కట్ చేసి పెట్టేసుకుందామని ఆనపకాయ అండ్ దాన్ని ఏమంటారు బీరకాయ ఇవన్నీ కట్ చేసుకొని చాప్ చేసుకొని పెట్టేసుకుందామని ఇలా గ్రేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక బెడద వదిలిపోతుంది, ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంట్లో, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కూడా అల్లం తీసుకొచ్చారు, అది కూడా కొంచెం గ్రేట్ చేసేసి తొక్కలు అవి తీసేసుకొని వాటర్లో వేసుకుంటున్నాం. కాసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకోవటమే, పచ్చిమిరపకాయలు తోడుమలు తీసుకోవటం, మళ్ళీను ములక్కాడలు కట్ చేసుకొని పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో చిన్న చిన్నది మాత్రమే షూట్ చేశాను, చాలా టైర్డ్గా అనిపించింది అనమాట, ఎందుకంటే సడన్ అండ్ మంచం ఇరిగిపోయి కూడా 3 డేస్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి పడుకున్నాం కానీ బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది అనమాట. అది ఏమైందంటే మధ్యలోకి విరిగిపోయింది, విరిగిపోవడం వల్ల ఎలా ఏ యాంగిల్లో పడుకున్నా ఎత్తు పల్లంగా ఉంటుందన్నమాట, కొంచెం బాగా ఎత్తుగా ఒక దగ్గర బాగా లోతుగా ఒక దగ్గర అలా ఉంటుంది కదా అట్లా అయిపోతుంది. మాది మంచం అంత ఫైన్ మంచం ఏం కాదు, హైదరాబాద్ వచ్చాక నార్మల్ కొంచెం తక్కువ రేట్లోది తీసుకున్నాము, అంత గొప్ప మంచం ఏం కాదు అది, బెడ్ ఏం కాదు. జస్ట్ హైదరాబాద్లో వచ్చినప్పుడు జస్ట్ అలా అలా తీసుకున్నాము.
వెజిటబుల్స్ తెచ్చినప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకుంటాను కదా, నాకు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూపించాలనిపిస్తుంది. సో మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం వావ్ స్కిన్ సైన్స్ నుంచి బాడీ వాష్లు చూసేద్దాం ఫ్రెండ్స్. బాడీ వాష్ నేను ఇది సెకండ్ టైం తెప్పించడం వావ్ స్కిన్ సైన్స్ నుంచి. చాలా మాయిశ్చరైజింగ్ ఉంటాయి, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ మీరు సోప్స్కి స్కిప్ చేసి బాడీ వాష్లు కంటిన్యూ చేద్దామంటే ఫస్ట్ వావ్ స్కిన్ సైన్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎఫెక్ట్ మాత్రం. సో ఇవి డీటెయిల్డ్గా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. వావ్ స్కిన్ సైన్స్ జపనీస్ చెర్రీ బ్లాసమ్ ఫోమింగ్ బాడీ వాష్ అనమాట. నాకు ఫేస్ వాష్ వచ్చేస్తుంది ఎందుకంటే ఫోమింగ్ ఫేస్ వాష్ చాలా వరకు నేను యూజ్ చేశాను కదా బాడీ వావ్ స్కిన్ సైన్స్లో. అందుకని షియా బటర్ అండ్ విటమిన్ ఏ కలిగి ఉంటుంది ఇందులోని, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అన్నీ కూడా. అండ్ అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది అండ్ 250 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. మెయిన్ దీనికి వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, పారాబెన్స్ కానీ సల్ఫేట్స్ కానీ సిలికాన్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ ఏమి ఉండవు ఇందులోని, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు దీన్ని స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి వావ్ స్కిన్ సైన్స్ నుంచి. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ కూడా, క్రూయల్టీ ఫ్రీ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి చాలా ఇంపార్టెంట్, 100% వేగన్ అండ్ ఎటువంటి యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు ఇందులోని. జస్ట్ మీరు వెట్ బాడీ అంటే మీరు స్నానం చేసేటప్పుడు జస్ట్ ఒక 4 dollar ఆఫ్ బాడీ వాష్ అండ్ వెట్ లోఫా మీద ఒక 2-3 డ్రాప్స్ వేసి మీరు జస్ట్ మీరు సోప్ ఎలా అయితే స్క్రబ్ చేసుకుంటారో బాడీ మీద అలా స్క్రబ్ చేసేయడమే. చాలా మందికి బాడీ వాష్లు అంటే ఇప్పటికీ కూడా తెలియని మంది చాలామంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఎలా యూజ్ చేయాలనేది. సో ఇందులో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ప్యూరిఫైడ్ వాటర్ అండ్ ఇవేవో నాకు పేరు తిరగట్లేదు, సోడియం కోకోయిల్ టారేట్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఆర్గోన్ ఆయిల్ సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ చూసారా, ఫ్రేగ్రెన్స్ సార్బేట్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసింది. ఇది వచ్చేసి 339 rupees, 2 years వ్యాలిడిటీ ఉంటుంది, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది అండ్ సెకండ్ వచ్చేసి సేమ్ ఇదే, కాకపోతే ఇది వచ్చేసి జాపనీస్ చెర్రీ బ్లాసమ్ ఫ్లేవర్ కదా, ఇది వచ్చేసి మారకన్ రోజ్ ఆటో ఫోమింగ్ బాడీ వాష్ అనమాట. షియా బటర్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది ఇందులో. మన బాడీకి మన ఫేస్కి విటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందువల్ల విటమిన్ ఈ ప్రొడక్ట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి అనమాట. సో సేమ్ ఇది కూడా, పారాబెన్స్ సల్ఫేన్స్ సిలికాన్స్ ఇవేమి ఉండవు, దాని మీద ఏవైతే ఉన్నాయో మొత్తం ప్యాకేజింగ్ మీద సేమ్ ఉంటాయి. కాకపోతే ఇది వేరే సెపరేట్ ఫ్రేగ్రెన్స్, సెపరేట్ ఫ్లేవర్ కాబట్టి ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో చూసారా, ఆర్గన్ ఆయిల్ సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి, రోజ్ ఆటో ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది ఇందులో, ఆలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది 339 rupees, సేమ్ ప్రైస్, 2 years వ్యాలిడిటీ ఉంటుంది, 250 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. సో దీని క్యాప్ వచ్చేసి ఇట్లా వస్తుంది, చిన్న ట్యూబ్లో వస్తుందన్నమాట, చాలా లగ్జరీగా ఉంటుంది ప్యాకేజింగ్ మాత్రం, ఇలా ట్రాన్స్పరెంట్ లిక్విడ్ వస్తుంది. మీకు మ్యాక్సిమం ఇది మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు బాడీ వాష్ చేస్తున్నప్పుడు. సో ఈ ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ అయితే. సో ఇంత థిక్గా ఆలోవెరా జెల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సో ఇది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అండ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ సమ్మర్లో బాడీ వాష్లు చాలా బాగా యూస్ అవుతాయి, మెయిన్ మన బాడీకి రిఫ్రెష్మెంట్ ఇస్తాయి అండ్ ఆల్సో కొంచెం న్యాచురల్వి చూస్ చేసుకోవడం మంచిది కాబట్టి. సో ఇవి మీకు నచ్చా లేదనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఒకసారి లింక్స్ చూడటం మర్చిపోకండి. సో ఇప్పుడు మంచం ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాం, దాని పరిస్థితి ఎలా ఉందనేది. ఏదైనా మనకి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు, మళ్ళీ ఎన్నో డబ్బులు లేనప్పుడు ఇలాంటి రిపేర్లు వస్తే ఎంత ఇబ్బందిగా ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, అది కూడా మంత్ ఎండింగ్కి ఇట్లాంటి రిపేర్లు అయితే మరీ చిరాకుగా ఉంటుంది. మనం శాలరీ బేస్డ్ పర్సన్స్ కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట, బడ్జెట్ బడ్జెట్ లాగా. సో ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ మొత్తం అది తీయాలి కదా, సాంబార్ అన్ని తీయాలి కదా అని చెప్పి అది మ్యాటర్స్ తీస్తున్నారు. చూసారా మధ్యలో ఎలా క్రాక్ కనిపిస్తుందో, అదిగో క్రాక్. ఆల్రెడీ మేము ఇంకొక వైపు వేయించాము చెక్క, ఇదిగో ఇటువైపు అప్పుడు ఒకసారి విరిగిపోతే బెడ్ కిందకి వెళ్ళిపోతుందని ఇలా వేయించాము అప్పుడు. బట్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా అట్లా అయిపోతుంది. నాకు ఇది మనుషుని చూసాక ఏది గుర్తొస్తుందంటే, ఒక సినిమాలో అభిషేకం అనుకుంటా, అభిషేకం సినిమాలోని అతను చెప్పులు ఎంతమంది తెలుసలేదో మరి సినిమా, అతని చెప్పులకి మేకలు కొట్టిస్తూనే ఉంటాడు, చెప్పులు తెగిపోయిన ప్రతిసారి మేకలు కొట్టిస్తూనే ఉంటాడు, చెప్పు అంతా మేకలే కనిపిస్తాయి. అలా మా బెడ్ నిండా ఈ మొక్కలు మొక్కలలాగా ఉడెన్వి కనబడుతున్నాయి అన్నమాట, అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ మంచం ఉండింది, మా మమ్మీ వాళ్ళు పెట్టింది, అది తెచ్చుకోవాలి కానీ ఇంకా
ఎప్పట్లో తెచ్చుకుంటామో లేదో అంత ఐడియా లేదు. సో ప్రస్తుతానికి ఇది రిపేర్ చేయించాలి కదా ఎలాగో, ఇప్పుడు అంటే కొత్త మంచం కొనుక్కోలేము, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. మేమైతే మంచం అసలు ఇలా అవుతుంది అనుకోలేదు. ఫస్ట్ మేమైతే సోఫా చేంజ్ చేసుకుందాం అనుకున్నాం, సోఫా కూడా అసలు పాడైపోయింది అనమాట. మేము కొత్తగా మారినప్పుడు ఇల్లు కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడే అసలు ఆ సోఫా తెచ్చుకోవద్దు, అక్కడే అమ్మేసి కొత్త సోఫా తీసుకుందామని అనుకున్నాము. బట్ మంచం ఇలా అయ్యేసరికి మంచం ఫస్ట్ చూడాలైతే అని అనిపించింది అనమాట ఇద్దరికి కూడా. బట్ రిపేర్ అయితే చేయించాము. రిపేర్ ఎంత చేయించినా అతుకు అతుక్గానే ఉంటుంది కదా, మళ్ళీ ఇది అవుతుంది. మీకు ఆ వుడ్ చూస్తేనే అర్థమైపోతుంది, అది కొంచెం చీప్ మెటీరియల్ అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లో ఏదో అలా తీసుకున్నాం అంతే, అంత అప్పుడు అంత నాలెడ్జ్ లేదు అలాగని. అండ్ ఇన్ని ఇయర్స్ కూడా యూజ్ చేసాం కాబట్టి అంత ఫైన్ క్వాలిటీ కాదు కాబట్టి ఏదో ఏదైనా ఇలా పాడవుతుంది అది. అండ్ మిట్టు ప్రవీణ్ ఇలా తీస్తుంటే మిట్టు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. దాని కింద బోల్డ్ అన్ని సామాన్లు ఉంటాయి, మ్యాక్సిమం స్టోరేజ్ దాని కిందే ఉంటుంది. ఎందుకంటే పైన వార్డ్రోబ్స్ కూడా లేవు కాబట్టి మాకు ఆ సామాన్లు కూడా దీని కిందే, గ్రీటింగ్ కార్డ్స్, బుక్స్, గ్లాసులు, మళ్ళీను బట్టలు ఇవన్నీ కూడా రేర్గా యూజ్ చేసేవి, మళ్ళీను డిన్నర్ సెట్లు ఇవన్నీ దీని కిందే ఉంటాయి. వచ్చి రిపేర్ చేశారు వాళ్ళు, రిపేర్ చేసింది కూడా షూట్ చేశాను నేను కొంచెం. అండ్ నిన్న చాలామంది నాకు విష్ చేశారు హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, విష్ యూ ద సేమ్ బిలేటెడ్ ఇన్ బిలేటెడ్. సో ఇది నాకు ఇది మంచం ఇలా అయిన తర్వాత, అండ్ చెప్పాను కదా 2-3 డేస్ ముందే విరిగిపోయింది. బట్ ఒక అంటే తల వేరే దగ్గర పెట్టుకోవడం అలా పడుకోవడం ట్రై చేసాం మేము, బట్ అస్సలు కుదరలేదన్నమాట. నాకు నిద్ర లేదు సరిగ్గా, 3-4 డేస్ నుంచి బ్యాక్ పెయిన్ విపరీతంగా, ఎత్తుపల్లంగా పడుకోవడం వల్ల ఏంటో. పోనీ హాల్లో పడుకుందాం, పోనీ పరుపులు వేసుకున్నట్టు హాల్ ఫుల్ దోమలు, ఫ్యాన్ సరిగ్గా ఉండదు ఈ ఎండాకాలంలో, అది ప్రాబ్లము. తర్వాత మిట్టుకి క్రిస్మస్వి బట్టలు దొరికాయి అనమాట బెడ్ కింద. సో దాంతో వాడు చాలాసేపు ఇలా ఆడుతున్నాడు, క్రిస్మస్ తాత వేషం వేసుకొని ఆడుతున్నాడు అనమాట. శాంటా క్లాజా ఇది కొని గిఫ్ట్ అదా, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ క్రిస్మస్. శాంటా క్లాజ్ తాత డిసెంబర్లో కదా ముందే వచ్చేసాడేంటి, డ్రెస్ దొరికిందని ముందే వచ్చేసాడు ఆ వేసుకొని, సూపర్. శాంటా క్లాస్ తాత నిన్ను పంపించారా, సూపర్. శాంటా క్లాస్ తాత ఆ క్యాప్ పెట్టుకోడే, బెల్ క్యాప్ పెట్టుకుంటాడు. ఓకే సూపర్, క్యూటీ నా క్యూటీ. అదేంటి టవల్ బ్యాగ్, అది గిఫ్ట్స్ బ్యాగ్, సూపర్. ఇంకా నేను పిల్లలకు బోల్డ్ గిఫ్ట్స్ ఇవ్వాలా, బొమ్మలన్నీ పట్టుకుని వెళ్తావా? తర్వాత నిన్న నేను వ్లాగ్ పెట్టలేదు కదా, ఎవరైనా మిస్ అయ్యారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా అనుకోలే వీడియో పెట్టను అని ఏం అనుకోలేదు, బట్ నేను సండే పెట్టను అప్పుడప్పుడు, బట్ రెగ్యులర్గా వీక్ డేస్ మాత్రం కంపల్సరీ పెడతాను. బట్ నిన్న ఎందుకో పెట్టలేదు, చాలా టైర్డ్గా అనిపించింది, కుదరలేదన్నమాట. అందువల్ల అది కూడా నేను వెడ్నెస్డే మళ్ళీ మండే ట్యూస్డే 3-4 డేస్ కంటిన్యూగా పెడతాను. అక్కడ నేనైతే బాగా మిస్ అయ్యాను, నిన్న వీడియో పెట్టలేదు కానీ అయ్యో వీడియో పెట్టేయాల్సింది అని చెప్పి ఒక వీడియో షూట్ చేశాను. ఈ మధ్య వైరల్ అవుతున్న, ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న ఒకటి హ్యాక్ నేను ట్రై చేశాను, ట్రై చేసి అది ఫేక్ ట్రూ ఫాల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. అదే నేను అప్లోడ్ చేస్తుంటే బాగుంది అనిపించింది, బట్ ఎందుకు అసలు కుదరలేదు అన్నమాట పనుల వల్ల. సో నిన్నైతే నేను బాగా మిస్ అయ్యాను, ఎందుకంటే నేను మాటి మాటికి ఫోన్ తీస్తాను కామెంట్స్ చూడడానికి, మీ కామెంట్స్. నిన్న అసలు ఏ కామెంట్ రాలేదు, ఆబ్వియస్లీ వీడియో పెట్టలేదు కాబట్టి కామెంట్ రాదు కదా, అందువల్ల నేను చాలా చాలా మిస్ అయ్యాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఫెవికాల్ తెచ్చి అంటించారనమాట, అదేదో చేశారు, నేను అసలు చూడలేదు, నేను కిచెన్లో ఉన్నాను. సో అదేదో చేశారు, ఫెవిక్విక్ పెట్టి అంటించారు, చెక్క అది పెట్టి. ఆల్రెడీ చెక్కలు ఉంటాయి కదా మన దగ్గర, ఆల్రెడీ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని కొన్ని చెక్క ముక్కలు అవి ఉంటాయి, అది పెట్టి చేశారనమాట. సో అది చాలా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఇదిగో చూసారా మేకలు అవి కొట్టి కొంచెం
ఫెవిక్విక్ పెట్టి ఫెవికాల్ పెట్టి అండిస్తున్నారు అనమాట. చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఏంటి ఏంటి అని చెప్పి. అక్కడ మంచం అయితే ఎంత బాగుంటుంది తెలుసా, మమ్మీ వాళ్ళు మ్యారేజ్కి పెట్టిన మంచం ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట, మా అత్తారి ఇంట్లో ఉంది. ఆ మంచం అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను మంచి డిజైన్ చేయమని చెప్పి నెట్లో ఫోటో మరీ తీయించి కార్పెంటర్ చేత ఇంట్లోనే చేయించాము. మా మ్యారేజ్ ముందు వరకు కూడా చేశారు. చెక్క మీద డిజైన్ చెక్కుతారు కదా, మనకి ఆ టైప్ డిజైన్ ఉంటుంది అన్నమాట దాని మీద. నేనే అప్పట్లో ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయించుకొని ఆ పేపర్ ప్రింట్అవుట్ తీయించుకొని దగ్గరుండి మా మమ్మీ వాళ్ళ చేత చేయించాను అన్నమాట. మంచం చాలా బాగుంటుంది అది. సో ఇంకా ఇంటి విశేషాలు అనేది ఏంటనేది, ఈరోజు ఈ అప్డేట్ తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. జస్ట్ వంట చేసుకోవటం, అంత తింటాం, ఇదేదో రిపేర్ చేయించుకోవడం. ఎందుకంటే ఇది ఆ రిపేర్తోనే సరిపోదు, మళ్ళీ వాకిలంతా క్లీన్ చేసుకోవాలి, బయట చేసారు ఈ కట్టింగ్ అవన్నీ కూడా. సో ఇవి అండ్ త్వరలోనే చేంజ్ చెయ్యాలి మంచం, లేదా అంత బడ్జెట్ లేకపోతే అక్కడ మంచం అయినా తెచ్చేసుకోవాలి. మ్యాక్సిమం ప్రవీణ్ కూడా అంటున్నారు అక్కడ తెచ్చేసుకుందాము, ఎలాగో ఓన్ హౌసే కదా అని చెప్పి. ఇప్పటి వరకు అంటే రెంటెడ్ హోమ్స్ కదా, ఎందుకు మంచి కాస్ట్లీ సామాన్లు కదా మమ్మీ వాళ్ళు పెట్టినవి, సో ఎందుకు చేంజ్ చేసుకోవడం అది ఇది అని చెప్పేసి అనుకున్నాము. ఏదో సెకండ్సో లేదంటే అలా మేనేజ్ చేద్దాంలే అని చెప్పి. బట్ ఇప్పుడు ఓన్ హౌస్ కదా, ఇంకా మనం తెచ్చేసుకుందామని దాని మీద అంటున్నారు ప్రవీణ్ కూడా. చూడాలి ఎప్పుడు తెచ్చుకుంటామో ఏంటో అది. ఈ మంచం ఇలా విరిగిపోయినప్పుడు అలా, లేదంటే ఏదైనా చిన్న సౌండ్ వస్తుంది చూసారా, మనం మిట్టు ఇలా దొబ్బను పడేసరికి అప్పుడు అనిపిస్తుంది మిట్టు అసలు వద్దు మంచం అని చెప్పేసి గట్టిగా అనాల్సి వస్తుంది. బట్ పిల్లలు వాళ్ళకి చాలా చిన్న ఇది అది, వాళ్ళకి జస్ట్ వాళ్ళు ఇంక దేని మీద గెంతారు, మంచం మీదే గెంతుతారు వాళ్ళు. అది కూడా చేయలేదంటే ఇంక పిల్లలు అనిపించుకోరు కదా, అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడప్పుడే మళ్ళీ కొత్త మంచం కూడా మనం కొనుక్కోలేము కాబట్టి ఇంకా అన్నిటికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అది ఇలా కట్ చేసుకునే వాళ్ళు దానికి ఏ మొక్క అయితే సరిపోతుందో ఆ మొక్క అలా అతికించుకొని పెట్టారనమాట దానికి. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం శానిటైజ్ చేసుకొని ఇల్లంతా మళ్ళీ ముందు క్లీన్ చేసుకొని ఇలా ఫెవిక్విక్ పెట్టుకొని అంటే, అండ్ లోపల కూడా మొత్తం బెడ్ అంతా ధూళి ధూళిగా ఉంటుంది కదా, అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవటం. అందుకే నేను ఈరోజు కూర్చొని మీతో మాట్లాడలేదు కూడా, ఎందుకంటే అంత రెడీ కూడా అవ్వలేదు, అలా నైటీతోనే ఉన్నాను, ఇంకా పనులు చేసుకోవడంలోనే బిజీ బిజీగా ఉంటాం కదా అది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే. రేపు నేను ఇంట్రెస్టింగ్గా సూపర్ యాక్టివ్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను బ్లాగ్ అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా బాయ్ బాయ్.